గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ముందుగా బోధన్ కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కమర్ అహ్మద్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్, పట్టణ సిఐ కార్యాలయంలో సిఐ వీరయ్య, రూరల్ పోలీస్ కార్యాలయంలో సిఐ శ్రీనివాసరాజులతో పాటు బోధన్ పట్టణంలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో సంబంధిత అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బోధన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్రెడ్డి, ఆర్డీఓ కార్యాలయం ఏవో విఠల్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, మున్సిపల్ డీఈ శివానందం, కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్, ఇమ్రాన్ మీర్, నజీర్ అలీ, అతర్ జావిద్, కొండ్ర పద్మ, హబీబ్ ఖాన్ నాయకులు, పి గంగాధర్ గౌడ్, షేక్ సమీర్, అంకు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరుడెళ్ళడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. 75 వసంతాలు ఈరోజుతోటి పూర్తవుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం, అదేవిధంగా మనకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు, తర్వాత బాధ్యతలు అన్నింటినీ కూడా మనం పరిశీలించుకొని మరొకసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా పునరంకితమై రాజ్యాంగ స్ఫూర్తిని పరవడిల్లజేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి డివిజన్లో ప్రజలందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.